వరల్డ్ ఛాంపియన్షిప్ లో బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలిచిన తెలుగు తేజం నికత్ జరీన్ సొంత గడ్డకు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో ఆమెకు ఘన స్వాగతం లభించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్, అధికారులు, కుటుంబ సభ్యులు నికత్ జరీన్ కు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ లోనే ఆమెను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సత్కరించారు. ఇటీవల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకం గెలిచిన తెలుగు తేజం నికత్ జరీన్ సొంత గడ్డకు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో ఆమెకు ఘన స్వాగతం లభించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్, అధికారులు, కుటుంబ సభ్యులు నికత్ జరీన్ కు స్వాగతం పలికారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, గాయత్రి, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నికత్ జరీన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే ఆమెకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డిలు స్వాగతం పలికారు. అయితే అనంతరం ఎయిర్పోర్ట్ లో నికత్ జరీన్ మీడియాతో మాట్లాడుతూ, నేను సాధించిన బంగారు పథకం భారత్ కు అంకితం చేస్తున్నానంటూ కూడా చెప్పింది. నేను సాధించిన ఈ విజయం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో సహకరించిందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేటీఆర్ ఎమ్మెల్సీ కవితలకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక వాహనంలో ఆమెను ర్యాలీగా హైదరాబాద్ నగరానికి తీసుకురావడం జరిగింది. అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆమెకు శాల్వా కప్పి సత్కరించడం కూడా జరిగింది. అయితే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా పేర్కొన్న ఆమె తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ కూడా ఈ సందర్భంగా మంత్రులు ఆమెను ప్రశంసించడం జరిగింది. రైట్ గోపి, థ్యాంక్ యూ. ఇటీవల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకం గెలిచిన తెలుగు తేజం నికత్ జరీన్ సొంత గడ్డకు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో ఆమెకు ఘన స్వాగతం లభించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్, అధికారులు, కుటుంబ సభ్యులు నికత్ జరీన్ కు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ లోనే ఆమెను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సత్కరించారు. సార్, మీడియాలో పెట్టండి. ఇద్దరు ప్లేయర్స్